నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు గాని మీరు మాటేనరు మీరు అప్పుడు గాని మాటేనరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవమానించారా చంద్రబాబు పరిపాలన తీరు మీద అనుమానం వ్యక్తం చేశారా తానే డిప్యూటీ సీఎం గా ఉండగా తానే హోం శాఖ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి ఆయన ప్రస్తావించింది హోం శాఖ మంత్రి వంగల్పూడి అనితని అదే సమయంలో ఆయన మాట్లాడుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని మహిళలకు భద్రత లేదని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఇదంతా మాట్లాడుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదంతా మాట్లాడిన తర్వాత హోంమంత్రి మరింత బాధ్యతగా వ్యవహరించాలని లేదంటే తానే హోంశాఖ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కానీ ఆయనకు అర్థమైందో లేదో నిజానికి రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కేవలం పేరుకే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆమె కేవలం హోంశాఖ వ్యవహారాలు మాత్రమే చూస్తుంది హోంశాఖలో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించిన సమస్యలకు సంబంధించి వ్యవహారాల్లోనే ఆమె పాత్ర ఉంటుంది పూర్తిగా లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది చంద్రబాబు నాయుడే లాండ్ ఆర్డర్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పితే అందుకు బాధ్యత చంద్రబాబు నాయుడిదే రాష్ట్రంలో ఆడపిల్లల మీద దాడులు జరిగినా కంట్రోల్ చేయలేకపోతే అందుకు ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత కరువు అయిందని ఉప ముఖ్యమంత్రే మాట్లాడుతున్న నేపథ్యంలో దానికి పూర్తి వైఫల్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వంగల్పూడి అనిత మీద గురిపెట్టారు వంగల్పూడి అనిత మరింత కఠినంగా వ్యవహరించాలన్నట్టుగా మాట్లాడారు తాను హోంమంత్రిగా బాధ్యత స్వీకరిస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో పనితీరు ఉంటుందని చెప్పుకుంటున్నారు కానీ యూపీలో శాంతి భద్రతల పరిస్థితి ఆయనకు తెలియదేమో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత క్రైమ్ రేటు ఉన్నది యూపీలోనే నిత్యం మహిళల మీద మానభంగాలు మర్డర్లు అనేక రకాల హింసా వ్యవహారాలు సాగేది యూపీలోనే అలాంటి యూపీని పోల్చి ఏపీని యూపీ చేస్తామన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన తీరు హాస్యాస్పదంగా ఉంది అదే సమయంలో శాంతి భద్రతల విభాగం సీఎం దగ్గరుంటే ఆయన హోంమంత్రిని విమర్శిస్తున్నారు ఇది మరింత అవగాహన రాహిత్యంగా కనిపిస్తోంది రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన నుంచి పరిపాలనా పద్ధతులు తాను నేర్చుకుంటున్నట్టు ఒకవైపు పవన్ కళ్యాణ్ చెప్తుంటారు అదే అనుభవజ్ఞుడి చేతుల్లో ఉన్న లాండ్ ఆర్డర్ అసలు సక్రమంగా లేదన్నట్టుగా మరో మాట చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ రెండు నాలుకలతో వ్యవహరిస్తున్నారా లేకుంటే అవగాహన లేమితో కామెంట్స్ చేస్తున్నారా మరి ఏంటో ఆయనకే తెలియాలి కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవంటూ వైఎస్ఆర్సీపీ చెబుతున్న మాటలకి తగ్గట్టుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కామెంట్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఆడపిల్లల మీద దాడులు పెరిగిపోయాయని అనేక రకాల ఇబ్బందులకు మహిళలు గురవుతున్నారంటూ ఇన్నాళ్ళుగా విపక్షం చేస్తున్న విమర్శలకు తగ్గట్టుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు అంటే విపక్షం మాటలకి మరింత బలం చేకూర్చేలా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాటలున్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన అని మాటల్ని కౌంటర్ చేస్తుందా లేకుంటే ఇన్నాళ్ళుగా వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నట్టుగానే ఎదురుదాడికి దిగుతుందా లేకుంటే పరిస్థితులు బాగాలేదని డిఫెండ్ చేసుకునే పరిస్థితికి దిగుతుందా ఏం జరిగినా కానీ కూటమిలో ఇరు పార్టీల నేతల మధ్య భిన్నమైనటువంటి కామెంట్స్ రావడం అన్నది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి అర్థం పట్టేలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహనతో లాండ్ ఆర్డర్ గురించి చంద్రబాబు నాయుడిని చేయాల్సినటువంటి విమర్శలు చంద్రబాబు మీద పెట్టాల్సిన గురి అదుపు తప్పి హోంమంత్రి మీద కేవలం వంగలపూడి అనిత లాంటి ఒక మహిళా నాయకురాల మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలను సరిగా లేకపోతే సమిష్టి బాధ్యతగా మంత్రివర్గం బాధ్యత తీసుకుని దాన్ని సరిచేయాల్సింది పోయి బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఉప ముఖ్యమంత్రికి ఆయన వ్యవహార శైలికి ఏమాత్రం తగదన్న అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్